అండి వెల్కమ్ టు శ్రీరాజ్ రెసిపీస్ ఈరోజు అన్ని బ్రేక్ఫాస్టుల్లోకి టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి దీనిలోనే 5-6 వెల్లుల్లిపాయలు 1/2 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ ఎర్రగా అయ్యే వరకు 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల పాటు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీటన్నింటిని ఒక మిక్సీ బౌల్ లోకి తీసుకోవాలి దీంట్లోనే వేయించిన పల్లీలు వేసుకొని అలాగే టేస్ట్ కు సరిపడా ఉప్పు వేసుకోవాలి దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇలాగే తిన్నా చాలా బాగుంటుందండి పోపు కోసం స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇంకా 2-3 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకును ఫ్రై చేసుకోవాలి ఈ పోపు రెడీ అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి పచ్చడి రెడీ అయినట్లే ఈ పచ్చడి అన్ని రకాల బ్రేక్ఫాస్టుల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీరాజ్ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి